క్రేజీ లాక్స్ నమస్తే అండి. ఇవాళైతే నేను మళ్ళీ మా చెల్లెల వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఏంది స్వప్న రోజు వాళ్ళ చెల్లెల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అని అనుకోవద్దండి. ఇప్పుడైతే మనము మొన్న చెప్పాను కదండి పానాసోనిక్ ఒక మిక్సర్ కొన్నారు అని చెప్పేసి. అడ్వాన్స్ టెక్నాలజీ అండి. ఈ మిక్సర్ని మీ అందరికీ చూపెడదాము అని చెప్పేసి వచ్చానండి. ఎందుకంటే మిక్సీ వేసి నేనే గారెలు చేయాలి కాబట్టి, అంటే మా దీనిలో వడలు ఉద్ది వడలు చేయాలి కాబట్టి నేనే వచ్చాను ఇక్కడికి. అదే దీనిలో అదే లాగ్లో మీకు వీడియో కూడా చూపెడదాము అని చెప్పేసి చూపెడుతున్నాను. అడ్వాన్స్ టెక్నాలజీ ఏంది అని అనుకుంటే, మామూలుగా అయితే మన మిక్సీ అయితే మన మామూలుగా ఇక్కడ ప్లగ్ వేస్తే ఇది ఆన్లో ఉంటే కూడా ఆన్ అయిపోతుంది కదండి. కానీ ఇది మాత్రము ఇది ఇలా ఉండి ఇలా ఉన్నా చూసారా, మనం మామూలుగా వన్లో టూలో అలా వస్తుంది కదా, వన్లో వాడిన టూలో మా ఎందుకు అంటే ఇక్కడ ఆన్లో బటన్ ఇక్కడ స్విచ్ ఆన్లో ఉంటే మనకి ఇక్కడ ఆన్ అయిపోతుందండి. కానీ ఇది మనం ఏ బటన్ నొక్కినా కానీ ఆన్ అవ్వదండి. ఎందుకు అంటే ఈ జార్కి లాక్ సిస్టమ్ అనేది ఉంటుందండి. ఆ లాక్ సిస్టంలో లాక్ అయితేనే చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మా చెల్లెలు అయితే వేస్తూ ఉంది ఇక్కడ. ఇది ఇలా లాక్ అయితే మాత్రమే చూడండి, ఇది ఇది లాక్ అయినట్టంట ఇలా వచ్చింది కాబట్టి. ఇలా లాక్ అయితేనే మనకి మిక్సీ అనేది రన్ అవుతుంది. ఆన్లో ఉంది కదండి, ఆన్లో ఉండేది ఇది లాక్ కూడా అయిపోయింది మనకు. ఏరో మార్క్ ప్రకారం లాక్ చేసుకోవాలా, ఇలా వస్తుందన్నమాట ఈ జార్కి ఇక్కడ. 750 వాట్స్ అండి ఇది పానాసోనిక్. 10,000 చెప్పారు, ప్లస్ మనకైతే ఇంకా షాప్లో పర్చేస్ చేసాము కొద్దిగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి 9,200 పడిందండి ఇది. 9,200 ఇదైతే మనము ఆన్లో ఆన్లైన్లో తెప్పిలేదండి, డైరెక్ట్ మనం షాప్లోనే పర్చేస్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనము జార్ అనేది సెట్ చేసిన తర్వాత మనము ఎంతలో కావాలంటే వన్లోనా టూలోనా త్రీలోనా ఇలా పెట్టుకోవచ్చు. పల్స్ అంటే ఓకే ఓకే చూస్తున్నారు కదండి ఇదైతే పల్స్. మనము జస్ట్ పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు అలాంటివి దంచినప్పుడు మనకి రోల్ ఉండదు కాబట్టి ఇలాంటివి జస్ట్ పౌడర్స్ పల్లి పౌడరు ఇలాంటివి అయితే మనము జస్ట్ దీనిలో ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము వన్లో పెడతాం ఫస్ట్. చూస్తున్నారు కదండి ఇదైతే 750 వాట్స్ కాబట్టి అడ్వాన్స్డ్ కాబట్టి మనమైతే గ్రైండర్ యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. చూస్తున్నారు కదా నాకైతే బాగా పిండి అనేది బాగా సాటిస్ఫాక్షన్ అండి. మనం గ్రైండర్లో అయితే ఏ విధంగా అయితే వేసామో చూస్తున్నారు కదా చేతికి కూడా అంటుకోవడం లేదు, నిజంగా చాలా బాగుందండి. తీసుకున్న కాడికి మీరు ఎవరైనా మిక్సీ కొనే ఆలోచన ఉన్నవాళ్ళైతే కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్లేదు, అంటే ఇప్పుడు స్టార్టింగే 4,000 నుంచి అట్లుంటున్నాయి కదండి. మీరైతే మంచిదే కొనుక్కోండి, ఎందుకంటే మిక్సీ అనేది మనకు ఒక 10 ఏండ్లు 15 ఏండ్లు అట్లా వస్తుంది కాబట్టి పెట్టిన కాడికి డబ్బులు ఎక్కువ పెట్టామంటే మనకు మంచిగా వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే గ్రైండర్లో వేసినప్పుడు ఇలాంటి ఇది వచ్చేది, ఇప్పుడు చూడండి గ్రైండర్తో సమానంగా మిక్సర్స్ వచ్చేసాయి కాబట్టి చాలా, అంటే గ్రైండరే నాకు 4,500 అట్లా పడిందండి. మిక్సీ చూడండి 10,000 పడింది అని అంటే చాలా, అది 10,000 అంటే 10,000 కాదు 9,200 అంటే చాలా బాగుందండి మిక్సీ అయితే. దీంతో మనము వేసిన దాన్ని గారెలు ఎలా వస్తాయో కూడా చూద్దామండి. ఇక్కడైతే మనము వడలకి నూనె అనేది ఒక పక్క పెట్టేసుకుందాము. అది హీట్ అయ్యే లోపల మనము ఇది శనగ నూనె అండి, మిల్లు నుంచి తెచ్చాము. అక్కడ కూడా మొన్న వీడియో చేద్దాం అనుకున్నాం కానీ అంత టైం కుదరలేదు. మిల్లు నుంచి తెచ్చుకున్నామంటే మనకి ఏ కల్తీ లేకుండా ఉంటుంది. చాలా ఇక్కడైతే ఈ బాక్స్ చూస్తున్నారు కదండి చాలా బాగుంది. మనం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇలాంటివంతా కూడా ఇది వాటర్ అంతా మనం కడిగి పెట్టుకున్నాం అనుకోండి వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. అలాగే చూడండి ఇది చూపెట్టినాను ఇక్కడ వాటరు కిందికి వెళ్ళిపోతుంది. దీని మీద మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో వాష్ అంటే కూరగాయలు ఎప్పటికప్పుడు మనం కడిగేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు కుళ్ళిపోతూ ఉంటాయండి. ఇలాంటివి వాడినామంటే ఆ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు మంచిగా ఉంటుంది. ఈ పచ్చిమిర్చి ఇప్పటికి ఒక 20 డేస్ అయింది. పచ్చిమిర్చి అయితే 20 డేస్ అయిందంటండి. చూడండి ఇలాంటి బాక్స్లు అయితే చాలా బాగున్నాయి. ఎక్కడ కొన్నావు సుల్పా? అమెజాన్లో అండి. ఒకరోజు అయితే చూపెడతాను ఇలాంటి బాక్సులు ఇంకా చాలా ఉన్నాయి. అవి ఏం బాక్సులు ఎంత రేటు అనేది మొత్తం చూద్దాం మనం. అన్బాక్సింగ్ అన్బాక్సింగ్ చేసినాం కరివేపాకు అనేదే. ఎక్కడ ఉంది? వాడే ఉంది చూడు. ఇక్కడ చూపెట్టినాను చూస్తున్నారు కదండి పిండి అయితే బాగా ఒదిగైందండి. ఇక్కడ చూడండి చేతికి కూడా అంటుకోవడం లేదు నిజంగానే. ఇక్కడ చూడండి
ఇదిగో ఇక్కడైతే మనము జస్ట్ 2 మినిట్స్ లో అయిపోయిందండి. 2 మినిట్స్ లో అంటుకోవడం లేదు, చాలా ఈజీ అండి. మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోండి, 7000 చేంజ్ ఉందంట. కాకపోతే ఎందుకు అంటే మనం షాప్ లో తీసుకున్నట్లయితే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది అక్కడికి సర్వీస్ కి వెళ్ళి వారంటీ ఉంటుంది. షాప్ లో అయితే సర్వీస్ కి వెళ్ళి అడుగుతాం ఏదైనా ప్రాబ్లం వస్తే. ఆన్లైన్ లో అయితే కొద్ది కష్టం కదా, మనము మోటార్ కి 5 ఇయర్స్ వారంటీ అంట. మామూలు దీనికి మొత్తం 5 ఇయర్స్ వారంటీ, టోటల్ 5 ఇయర్స్. కానీ నిజంగా చాలా బాగుంది. ఇందులో అయితే మనము దీనిలో ఉల్లిపాయలు చూపెట్టాను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్ని యాడ్ చేసుకొని గారెలు అయితే ఎలా వస్తాయి ఏంటి అనేసి చూద్దాము. మా జిషుగడికి వాళ్ళకి పెట్టి వాళ్ళ డాడీకి వాళ్ళకి ఎలా వచ్చింది ఏంటి అనేసి అడుగుదామండి, గారెలు అయితే ఎలా ఉన్నాయని చెప్పి. గారెలు చూపెట్టినాను నేను, నన్ను ఇవాళ అయితే గారెల్లోకి చికెన్ అన్నమాట. చికెన్ చూడండి, ఇక్కడైతే చికెన్ గ్రేవీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదా, మీ కూడా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఏం చేయలేమండి, ఇంకా అంత టెక్నాలజీ అయితే రాలేదు. ఫోన్లో చూసి తినే, ఫోన్లో చూసి స్మెల్ చూసే టెక్నాలజీ కూడా ఇంకా రాలేదు, రాబోదు కూడా. ఓకేనా, ఇప్పుడైతే మనం వడలేసే ముందు ఎలా వేసాము ఏమి అని చెప్పి చూద్దాం మరి. చాలా బాగుంటుందండి. మనకైతే సన్ఫ్లవర్ ఆయిల్ అది ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, అప్పుడప్పుడు నూనెలు అనేది మారుస్తూ ఉండమంటారు కాబట్టి మేము నూనె మాత్రము మిల్లుకి వెళ్ళాము. చాలు చాలు, మిల్క్ వెళ్ళాము 10 లీటర్స్ కదా, 10 లీటర్స్ తెస్తే టిన్ను 15 లీటర్స్ టిన్ను తీసుకున్నామండి. అంటే మాకు లీటర్ వచ్చి 210 రూపీస్ పడింది. టిన్ను తీసుకున్నామండి, స్మెల్ బాగుంటుంది. పప్పులో కానీ పోపు వేసినప్పుడు, అలాగే వడలు కానీ ఇలాంటివి మనం చేసినప్పుడు మనం మామూలుగా శనగ నూనె వాడినామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము అన్నీ వేసేసి కలుపుకుందామండి. సాల్ట్ తక్కువైనా పర్లేదండి, ఎప్పుడూ చెప్పినలాగే. ఎందుకు అంటే ఎక్కువైందంటే మాత్రమే కొంచెం మనకు ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ ఎవరు తినలేరన్నమాట. ఇప్పుడైతే మనం కలిపేసుకున్నాము. మనం ఎంత బాగా కలుపుకున్నామంటే మనకు అంత బాగా వస్తుందండి ఇది ఉద్దివడలు అనేది. తీసి ఏమంటుండదు కదా, అవసరం అయితే వేసుకున్నాం. చేతికి కొద్దిగా తడుపుకొని చెయ్యి గారెలు అనేది వేసుకున్నామంటే చాలా బాగొస్తుంది. ఏదైనా క్లాత్ ఉన్నా పర్లేదు సుల్పా. మామూలుగా నాకు ఇలా వేయడమే అలవాటు. చాలా మంది కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ వేస్తుంటారు కదా, అది కూడా చాలా బాగుంటుందండి. నూనె ఆయిల్ కవర్ లేదు కదా, సరే అది పెట్టే లేదండి, మనం కట్ చేసుకుంటాం. ఇక్కడైతే మనము ఉప్పు చూసుకొని ఎలా ఏంటి మనము తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందామండి. ఉప్పు తక్కువైనా పర్లేదండి. కొంతమంది అయితే బేకింగ్ సోడా ఇలాంటివి వేస్తుంటారు, అలాంటివి వేయడం వల్ల ఆయిల్ అనేది బాగా లాగేస్తుందండి. అలాగే కొద్దిగా ఉబ్బినట్టు లోపల పచ్చిదనం అయితే ఉంటుంది అది వేయడం వల్ల. చాలామంది అయితే వాడతారు కానీ నేనైతే వాడనండి, ఎందుకంటే మనకు ఉద్దిపప్పు అనేది చాలా మంచిగా వస్తుంది కాబట్టి. నేనైతే అవన్నీ ఏమీ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయను. ఇప్పుడైతే మనము గారెలు వేసేటప్పుడు చూపెడదాం. వేడైపోయింది, ఇలా ఒక ట్రిప్కు 4 లెక్కన
తీసుకున్నాను. ఇక్కడైతే మళ్ళీ ఒక ట్రిప్ వేసాను, ఎందుకంటే చిన్న పెనమే పెట్టుకున్నానండి. ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేసిన దానికి మళ్ళీ మనం ఎక్కువ రోజులు అలాగే పెట్టుకోకూడదు అనే ఒక దీంతో పెట్టుకున్నాను. కొద్దిగానే వేసి ఇక్కడైతే ఫస్ట్ టైం అనేది మనము ఈ గారెల్ని ఇలా తీసేసుకుంటున్నానండి. నా ఇది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి నేను, ఏమని ఒకసారి తీసేసుకొని మళ్ళీ రెండోసారి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వేశారంటే మీకు గారెలు ఆ రెడ్డిష్ అంటే రోజ్ కలర్లో వస్తాయి. ఇప్పుడైతే మీకు ఈ విధంగా ఉందండి. ఇప్పుడు కొద్దిగా నూనె అనేది కాగనిచ్చిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని ఒక ట్రిప్ వేసేసుకుందాము. అలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటాయండి, క్రిస్పీగాను ఉంటాయి మనకు, టేస్టీగా కలర్ కూడా హోటల్లో మనకి ఇలాగే చేస్తారండి, ఆ కలర్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడైతే మళ్ళీ మనము కొద్దిసేపు ఒక 2 మినిట్స్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వీటిని అనేది వేసుకుందామండి. ఇక్కడైతే మనకు ఆయిల్ అనేది బాగా కాగిందండి. ఇప్పుడు ఈ గారెల్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం మళ్ళీ. ఇలాగే అండి రెస్టారెంట్స్లో కానీ హోటల్లో కానీ టిఫిన్ బండ్లు ఉంటాయి కదా, వాళ్ళైతే చాలా రెడ్గా వేస్తుంటారు. ఎలా ఎలా అని చాలామంది అనుకుంటారు, మనం వేస్తే మాత్రం వైట్గా వస్తాయి, వాళ్ళు వేస్తే చాలా రెడ్గా వస్తాయని. ఇదే అండి టిప్ అనేది, ఫస్ట్ ఒకసారి వాళ్ళు కావాల్సినవి వేసుకొని రెండోసారి అయితే మళ్ళీ దాన్ని ఇలా డబుల్ హీట్ చేసుకుంటారండి. అప్పుడు మనకు మంచి కలర్ అనేది వస్తుంది, అంటే అది చూస్తూనే మౌత్ వాటరింగ్ అనమాట. ఎవరైనా సరే ఇంకా బండి దగ్గర ఆగి తినేయాల్సిందనమాట, అదే వాళ్ళ టెక్నిక్. చూస్తున్నారు మీరైతే ఇంతకుముందు వేసినప్పుడు వైట్గా ఉంది, ఇప్పుడైతే మన కలర్ అనేది చేంజ్ అవుతుంది. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి గారెల్ అనేది. టోటల్ నేను ఇంకా అన్నీ వేసిన తర్వాత కూడా ఎలా కలర్ వచ్చింది ఏంటి అనేది నీకు చూపెడతానండి నేను. చిల్లుగారే చికెన్ ముక్క చిల్లుగారే అనే వీడియో చూడండి, చాలా బాగుంటుంది నిజంగా. చాలా ఈజీగా చికెన్ అయితే అందరికీ తెలుసు కాబట్టి, నేను గారెలు కూడా తెలుసు అందరికీ, కాకపోతే నేను వేసే ఈ డబ్బు మెథడ్ అనేది కొంచెము కొంతమందికి తెలియదు. కొంతమంది ఒకేసారి వేసేసుకొని హీట్ చేసేసుకుంటూ ఉంటారు, అలాంటి వారి కోసం అనేది ఇది వాళ్ళకైతే కొద్దిగా మందికి యూజ్ అవుతుంది అని చెప్పి నేను చేస్తున్నానండి ఈ వీడియో అనేది. ఇవాళైతే మా జిష్యుగాడికి కూడా లీవ్ అండి, ప్రీ ఫైనల్స్ అయిపోయినాయని వాళ్ళ మమ్మీ ఒకరోజు లీవ్ ఇచ్చింది కాబట్టి బాగా చదివి అలసిపోయినాడని బిడ్డ ఈరోజు వాళ్ళ మమ్మీ చికెన్ చేసి చిల్లుగారెలు చేసి ఇమ్మనింది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకేనా నాన్న? అయిందా? ఇంకా లేదు నాన్న, లాస్ట్ ట్రిప్ చేస్తున్నాను. పో చూస్తున్నారు కదండి, ఇక్కడైతే మనకు వడలైతే రెడీ అయిపోయాయి, చాలా అంటే చాలా బాగా చేయండి. మా జిష్యు గారికి ఈరోజు పండగ కదా జిష్ణు? ఎస్. ఓకే, ఎలా ఉండేది? పెద్దమ్మా చేసింది బాగుందా? చాలా బాగుంది, వడలైతే చాలా స్మూత్ గా బాగుంది. ఈ వీడియో అయితే సరదాగా తీసామండి, అట్లా వడలు చేస్తున్నాం కదా అని. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.